రాష్ట్రంలో రాజకీయ పాదరసం పెరుగుతూనే ఉంది. ఆర్జేడీ జాతీయ ఉపాధ్యక్షుడు రఘువాంష్ ప్రసాద్ సింగ్ పార్టీతో తన సంబంధాలను తెంచుకున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన నిరంతరం ముఖ్యాంశాల్లోనే ఉన్నారు. ఇదే క్రమంలో ఆయన ఒక లేఖ రాశారు. ఇందులో అనేక సమస్యలు లేవనెత్తారు. లేఖలో ఆయన తన అభ్యంతరాలతో రాజకీయాల్లో కుటుంబ పాలన, రాజవంశం అనే అంశాన్ని తీసుకొచ్చారు. కానీ అతని లక్ష్యం లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం అని విశ్లేషకులు చెప్తున్నారు. ఆయన లేఖలో ప్రస్తుతం రాజకీయాల్లో ఎంత క్షీణత ఉంది, దీనివల్ల ప్రజాస్వామ్యానికి ముప్పుంది, మహాత్మా గాంధీ, బాబు జయప్రకాష్, డాక్టర్ లోహియా, బాబాసాహెబ్ మరియు జననాయక్ కర్పూరి ఠాకూర్ల పేర్లు భావజాలంలో లక్షలాది మంది నిమగ్నమయ్యారు. పేరు లేకుండా లాలూ కుటుంబంపై దాడి చేస్తూ ఆయన ఇలా అన్నారు. ఇప్పుడు ఈ ఐదుగురు గొప్ప వ్యక్తులకు బదులుగా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తుల చిత్రం ముద్రించబడింది. స్థానం సంపాదించడం ద్వారా డబ్బు సంపాదించడం మరియు డబ్బు సంపాదించడం ద్వారా అధిక లాభం పొందే స్థానం పొందడం, రాజకీయాల నిర్వచనం ప్రకారం ఈ చెడులన్నింటినీ పోరాడాలి. ఆర్జేడీ సంస్థను బలోపేతం చేసే ఉద్దేశంతో పార్టీలో సంస్థను, పోరాటాన్ని బలోపేతం చేయడానికి ఇది రాయబడింది. పార్టీల టికెట్ల కొనుగోలు ప్రజాస్వామ్యానికి ముప్పు అని రఘువంశ్ ప్రసాద్ పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన ఏ పార్టీ అణచివేతను ఆపుతాడనే ఊహాగానాలు తీవ్రమయ్యాయి. అతను నితీష్ కుమార్ యొక్క జేడీయూకి వెళ్తారా లేదా ఇతర పార్టీలకు వెళ్తాడా చూడాలి.